CRnews, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వాహనాల తనిఖీలో భాగంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా రహదారి వద్ద గొల్లప్రోలు వైపు నుండి కాకినాడ వైపు పోవు మార్గంలో జెర్సీ బడ్డి వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా తెల్లవారుజాము సమయంలో ఏపీ 05CF0472 నెంబర్ గల తెల్లటి యాక్టివా మోటార్ సైకిల్పై వెళుతున్న ముగ్గురు ఆసాములను అనుమానంతో ఆపుచేయగా అందులో ఒక ఆసామి ఒక బాగ్తో పారిపోగా మిగతా ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుండి ఒక హోండా యాక్టివ్ మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్స్, 7.5 కేజీలుల గంజాయిని సీజ్ చేయటం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో పనిచేసిన సిబ్బంది గొల్లప్రోలు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ బాలాజీ, పిఠాపురం టౌ. 666 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాహనాల తనిఖీలో భాగంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా రహదారి వద్ద గొల్లప్రోలు వైపు నుండి కాకినాడ వైపు పోవు మార్గంలో జెర్సీ బడ్డి వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా తెల్లవారుజాము సమయంలో ఏపీ 05CF0472 నెంబర్ గల తెల్ల ఈ గంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. అరకులో ఇతను వీళ్ళకి సరుకు ఎవరిచ్చారు, అలాగే పారిపోయిన బ్యాగ్లో పారిపోయిన 3 వ్యక్తిని ఈ కేసులో అరెస్ట్ చేయవచ్చు. మొత్తాన్ని కోర్టుకు తరలించడం జరిగింది.